నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్. నేను మీ సాయి భారీ. ఉక్రెయిన్లో భారతదేశానికి చెందిన వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో అని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. మెదక్లోని రాగం శ్రీనివాస్ చిన్న కుమారుడు ఉక్రెయిన్లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్ గగనతలం పూర్తి స్థాయిలో మూసివేయడంతో భారతదేశం గురించి ప్రజలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. చిన్న కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్న మధుమిత్ర కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సురేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దేశంపై రష్యా దాడులు జరపడంతో అక్కడ మెదక్ పట్టణానికి చెందిన వైద్య విద్యార్థి అక్కడ వైద్య చదువు చదువుతున్నాడు. ఇప్పుడు 5వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. చివరి సంవత్సరం చదువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో చదువు చదువుతున్న విద్యార్థి మెదక్ పట్టణానికి చెందిన మధుమిత్ర రాగం శ్రీనివాస్ కొడుకు. రాగం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు మీరు మీ కొడుకుతో ఎన్నిసార్లు మాట్లాడారు? రోజులో 5-6 సార్లు మాట్లాడుతున్నాము. బాగానే మాట్లాడుతుండే కానీ భయం వేస్తుంది అన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, రూమ్లోనే ఉన్నాడు, బయటకు రావస్తలేంట, మొత్తం బ్లాక్ సెక్షన్ది, ఏ వెహికల్స్ కానీ ఏవి కానీ తిరుగుతలేవు అన్నాడు. ఇది గ్రాసరీస్ గిట్లా అంది, నిత్యావసర వస్తువులు జర కష్టంగా ఉన్నట్టుండు. ఇక వీళ్ళు కానీ ఎంబసీ నుంచి గిట్లా కాల్ చేస్తామని చెప్తున్నారంట, కానీ వాళ్ళు కూడా ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఎలాంటి ఇప్పటివరకు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి ఎదురు చూస్తున్నారు, ఎంబసీ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో వెళ్దాము అని. ఇప్పుడైతే ఏం లేదు, కాకపోతే ఎంబసీ వాళ్ళు మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారంట. దానికి మన భారత ప్రభుత్వం ఎంబసీ వాళ్ళకు ప్రయత్నించి తొందరగా ఫ్లైట్లు పంపించి రావడానికి సహకరించాలి. మన కేటీఆర్ గారు కానీ మోదీ గారు కానీ మన హరీష్ అన్న కానీ మన చర్య తీసుకొని తొందరగా పిలిపించేస్తే, మన విద్యార్థులను పిలిపిస్తే మేము సంతోషిస్తాం. లేదంటే మాకు చాలా భయంగా ఉంది. రోజు సమయం గడుస్తున్న కొద్దీ బాధగా ఉంది. నిన్న మధ్యాహ్నం వరకు మాత్రం బాంబుల మూత కానీ సైరన్ల మూతలు ఉండేనంట. నైట్ నుంచి మాత్రం సద్దు మునిగింది. ఇప్పటివరకు ఏమీ అది లేదు, సిచ్యువేషన్స్ బాగాలేవన్నారు. సిక్స్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ రాయడం వల్లనే ముందు రాలేడు. ఆ ఎగ్జామ్ జరగకపోతే ముందే వచ్చేసు. కరెక్ట్ గురువారం నాడు పొద్దున 11 గంటలకు ఫ్లైట్ ఉంది. మార్నింగ్ 4 o'clockకే వాళ్ళు ఆ యొక్క భూగోపస్నేట్ ఎయిర్పోర్ట్ను ప్యాక్ చేసారు. ఒక్కరోజు లేట్ అయినా కానీ మా బాబాయ్ వచ్చేసు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి రావడం ఆగిపోయింది. లేంటే ఎప్పుడో వచ్చేసు. ఈ జూనియర్స్ అందరూ వచ్చేసారు. సీనియర్స్ చాలామంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాష్ట్రాలు మాత్రం అక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు మీతో ఎన్నిసార్లు మాట్లాడండి ఈ మధ్యకాలం? నేను 4-5 టైమ్స్ మాట్లాడాను. వీడియో కాల్ 2 టైమ్స్ మాట్లాడాను. మా బాబు తొందరగా రావాలి. మమ్మీ భయం వేస్తుంది, మమ్మీ భయం వేస్తుంది. నువ్వు చెప్తిన్లేను మమ్మీ, తొందరగా తీసుకురండి మా బాబుని, నేను ఉండలేకపోతున్నా, భరించలేకపోతున్నా. మేము చాలా బాధగా ఉంది. అక్కడ పిల్లలందరూ ఎంత బాధపడుతున్నారు. మా బాబు కాకుండా అందరినీ తీసుకురావాలి. అందరు విద్యార్థులు క్షేమంగా ఇంటికి రావాలి, ఇండియాకి రావాలి అని చెప్పేసి. మా బాబుతో పాటు ఇతర వైద్య విద్యార్థులు కూడా ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులందరినీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఇళ్లలోకి చేర్చాలని చెప్పేసి మా మధుమిత్ర తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో రాజ్ న్యూస్ సురేందర్ రెడ్డి, మెదక్ జిల్లా.